కొన్ని కొన్ని చిన్న చిన్న సంఘటనలే పెద్ద స్ఫూర్తివంతమైనటువంటి పోరాటాలుగా మారతాయి. 1857లో సిపాయిల తిరుగుబాటు అనేది పెద్దది కాదు, కానీ దాని ఇంపాక్ట్ స్వతంత్ర తొలి స్వతంత్ర సమరం అంటారు. 1942 క్విట్ ఇండియా అనేటువంటిది మలి సమరమనాల. ఫైనల్గా 47లో స్వతంత్రం వచ్చింది. స్వతంత్రానికంటే ముందు అత్యంత కీలకమైనటువంటి పరిణామం సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్. ఆజాద్ హింద్ ఫౌజ్ ఎప్పుడైతే రంగంలోకి వచ్చిందో ఆ పరిణామాన్ని లైట్గా తీసుకున్నారు గాంధీ కానీ నెహ్రూ కానీ వీళ్ళందరూ. బట్ అదే స్వతంత్రానికి కీలకమైనటువంటి భూమిక పోషించింది. అప్పటిదాకా ఈ శాంతియుత నిరసనలతో ఏం భయం లేదు, వర్క్నే అరెస్ట్ చేయొచ్చు, తర్వాత మన పరిమాణం చేసుకోవచ్చు అని భావించినటువంటి బ్రిటిష్ వాళ్ళకి మనోళ్ల ప్రాణాలే కోల్పోతారు, లక్షలాది మందిని ప్రాణాలు తీయడానికి రెడీలో ఉన్నారు, అవతల సైన్యమే యుద్ధానికి సిద్ధమవుతుంది అనేటప్పటికీ పుట్టినటువంటి భయమే బ్రిటిష్ వాళ్ళని చివరికి స్వతంత్రం ఇచ్చేందుకి తీసుకొచ్చింది. అంటే అలా ఒక చిన్న అంశం ఒక స్ఫూర్తివంతమైనటువంటి షో అవుతుంది. ఇప్పుడు అదే కాశ్మీర్లో జరుగుతున్నటువంటిది. వాస్తవంగా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు చేశారు, ఆయనకి పెద్దగా థ్రెట్ ఉండదు మోడీతో పోల్చుకుంటే. అయినా కూడా ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పెట్టడం, దాని వెనకాలే ప్రసంగించేవాడు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత చేసింది ఏంటి, ఆ బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించినటువంటిది లేదు, ఓపెన్గా తను చేస్తాడు. 4-5 సార్లు సెక్యూరిటీ వాళ్ళు ప్రతిసారి ఆగస్టు 15కి ముందు అలర్ట్ చేయడం లేదండి మీకు చాలా థ్రెట్ ఉందంటే, ఎక్కడే చంపగలిగేటప్పుడు ఇంకెక్కడికైనా ఏం సెక్యూరిటీ ఉంటుంది, వదిలేసేయమని చెప్పేసి ఆయన ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఆ స్ఫూర్తి ఇప్పుడు అమిత్ షాకి ఆయన అత్యంత సన్నిహిత మిత్రుడు కావడం వల్ల కావచ్చు కాశ్మీర్లోకి వెళ్ళి వితౌట్ బుల్లెట్ ప్రూఫ్ ప్రసంగించారు అక్కడ సభలో. ముందుగా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పెడితే దాన్ని తీసేయమని అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి చెప్తే సెక్యూరిటీ వాళ్ళు వద్దంటే హోంమంత్రి స్థాయిలో తనిచ్చినటువంటి ఉత్తర్వు, అది తీసేయండి నేను మాట్లాడతా అన్నటువంటిది. అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒక స్ఫూర్తి నింపే అంశం. భయం భయంగా తీవ్రవాదిని చూసి భయపడేటువంటి వాడిని చూస్తే తీవ్రవాది మరింత సగర్వంగా నవ్వుకుంటాడు. అలా కాకుండా వాళ్ళకి భయపడను అన్నటువంటి సంకేతం. ఒకప్పుడు మురళి మనోహర్ జోషి గనక శ్రీనగర్ నడిబొడ్డునికి దమ్ముందే ఆవిడకన్నా జాతీయ జెండా ఎగరేసి దమ్ముందే భారతీయ జెండా ఎగరేయండి అంటే, ఆ రోజున భారత సైన్యం వైపు నుండి చేయించలేదు పివి నరసింహారావు, కానీ వీళ్ళు వెళ్ళొచ్చారు. కాబట్టినే ఆ స్ఫూర్తి అనేటువంటిది ఇవాళ రోజున కాశ్మీర్లో చాలా మార్పు తీసుకొచ్చినటువంటి దాంట్లో తొలి పరిణామం అవుతుంది. అమిత్ షా చేసినటువంటి ఇలాంటి చర్యలు కూడా అలాంటి పరిణామాలకే దారితీస్తాయి.